ఈబీఎస్ ప్రగతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ సెషన్లో మనం భారత రాష్ట్రపతుల గురించి పరిశీలిద్దాము. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 1950 నుంచి 1962 మధ్యలో చేశారు. ఎక్కువ కాలం 2 సార్లు రాష్ట్రపతిగా చేశారు. ఉపరాష్ట్రపతి పదవి చేపట్టకుండానే రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి. హిందూ కోడ్ బిల్లు విషయమై కేంద్ర మంత్రి మండలితో విభేదించి పునఃపరిశీలనకై బిల్లును వెనక్కి పంపారు. హిందీని జాతీయ భాషగా రూపొందించుటకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. కేంద్ర మంత్రి మండలి సలహాతో నిమిత్తం లేకుండా రాష్ట్రపతి స్వతంత్రంగా వ్యవహరించాలని ప్రతిపాదించారు. ఇండియా డివైడెడ్ గ్రంథరచయిత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ 1962 నుంచి 1967 మధ్యలో రాష్ట్రపతిగా చేసిన వ్యక్తి. ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి. రాయబారిగా పనిచేసి రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి. 1962లో చైనాతో యుద్ధం సందర్భంగా వికే కృష్ణమీనన్ యొక్క మితిమీరిన వ్యాఖ్యల దృష్ట్యా వారిని కేంద్ర మంత్రిమండలి నుండి తొలగించేటట్లుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అండ్ అన్ ఐడియలిస్టిక్ వ్యూ ఆఫ్ లైఫ్ గ్రంథాల రచయిత. దక్షిణ భారతం నుంచి ఎన్నికైన మొట్టమొదటి రాష్ట్రపతి. డాక్టర్ జాకీర్ హుస్సేన్ 1967 నుంచి 1969 మధ్యలో చేశారు. ఉపరాష్ట్రపతిగా చేసి రాష్ట్రపతి అయిన 2వ వ్యక్తి. తొలి ముస్లిం రాష్ట్రపతి. అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా చేసిన వ్యక్తి. పదవిలో ఉండగా మరణించిన మొదటి రాష్ట్రపతి. వివి గిరి 1969 నుంచి 1974 మధ్యలో చేశారు. అతి తక్కువ మెజారిటీతో ఎన్నికయ్యారు. 2వ లెక్కింపు అనగా 2వ ప్రాధాన్యత ఓట్ల ద్వారా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి. రాజకీయ పార్టీల ప్రతిపాదన లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. వివాదాస్పద కార్మిక బిల్లును వెనుకకు పంపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పెరుగుతున్న అవినీతిపై బహిరంగంగా వ్యాఖ్యానించారు. తన ఎన్నిక విషయమై వివాదం జరగగా ఆ వివాదంపై సుప్రీంకోర్టుకి హాజరై తన వాదన వినిపించారు. ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి అయిన 3వ వ్యక్తి. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ 1974 నుంచి 1977 మధ్యలో చేశారు. 2వ ముస్లిం రాష్ట్రపతి. పదవిలో ఉండగా మరణించిన 2వ వ్యక్తి. 1975లో అంతరంగిక అత్యవసర పరిస్థితి విధించేటప్పుడు కేవలం ఇందిరాగాంధీ సలహా మేరకు మాత్రమే నిర్ణయం తీసుకున్నారని విమర్శలు ఉన్నాయి. ఉపరాష్ట్రపతి కాకుండా రాష్ట్రపతి అయిన 2వ వ్యక్తి. నీలం సంజీవ్ రెడ్డి 1977 నుంచి 1982 మధ్యలో చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి. లోక్సభ స్పీకర్గా పనిచేసి రాష్ట్రపతి అయిన ఏకైక వ్యక్తి. ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి. అతి చిన్న వయసులో అంటే 62 సంవత్సరాల వయసులోనే రాష్ట్రపతి అయిన వ్యక్తి. 1980లో జనతా రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసేటప్పుడు ఎలాంటి రాజ్యాంగ పద్ధతులను పాటించలేదని విమర్శలున్నాయి. 1979లో చరణ్ సింగ్ ప్రభుత్వ పతనం తర్వాత జగ్జీవన్ రామ్కు అవకాశం ఇవ్వకుండా లోక్సభను రద్దు చేశారని విమర్శలు ఉన్నాయి. ఉపరాష్ట్రపతి కాకుండా రాష్ట్రపతి అయిన 3వ వ్యక్తి. జ్ఞాని జైల్ సింగ్ 1982 నుంచి 1987 మధ్యలో చేశారు. తొలి సిక్కు రాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి అయిన 4వ వ్యక్తి. వివాదాస్పద బ్లూ స్టార్ ఆపరేషన్ ఇతని కాలంలోనే జరిగింది. అంటే సైనిక స్వర్ణ దేవాలయంపై సైనిక చర్య జ్ఞాని జైల్ సింగ్ రాష్ట్రపతిగా ఉన్న సమయంలోనే జరిగింది. ఆర్ వెంకట్రామన్ 1987 నుంచి 1992 మధ్యలో చేశారు. మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ గ్రంథ రచయిత. 1989లో లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాని సందర్భంగా ఏకైక పెద్ద పార్టీ నాయకుని ప్రధానిగా ఆహ్వానించే సాంప్రదాయం నెలకొల్పారు. పార్లమెంట్ సభ్యుల జీతాల పెంపు బిల్లుని పునః పరిశీలనకై పంపించారు. 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం జాతీయ ప్రభుత్వ ఏర్పాటుని ప్రతిపాదించారు. ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి అయిన 4వ వ్యక్తి. డాక్టర్ శంకర్ దయాల్ శర్మ 1992 నుంచి 1997 మధ్యలో చేశారు. ఉపరాష్ట్రపతిగా చేసి రాష్ట్రపతి అయిన 5వ వ్యక్తి. రాజనీతిజ్ఞ రాష్ట్రపతిగా పేరు పొందారు. గవర్నర్ ఆంధ్రప్రదేశ్గా చేశారు. ఉపరాష్ట్రపతిగా చేశారు. తర్వాత రాష్ట్రపతిగా చేశారు. వివాదాస్పద దళిత క్రైస్తవుల రిజర్వేషన్ బిల్లును వెనక్కి పంపారు. ఎన్నికల ప్రచార సమయంను 21 నుంచి 14 రోజులు కుదిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పునః పరిశీలనకై వెనక్కి పంపారు. బాబ్రీ మసీద్ విధ్వంసం వీరి కాలంలోనే జరిగింది. ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాని సందర్భంలో ఏకైక పెద్ద పార్టీ నాయకుడైన వాజ్పేయిని 1996లో ప్రధానిగా నియమించారు. డాక్టర్
కేఆర్ నారాయణన్. 1997 నుంచి 2002 మధ్యలో చేశారు. తొలి దళిత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి అయిన 6వ వ్యక్తి. రాష్ట్రపతి పదవిలో ఉండి సాధారణ పౌరుని వలె ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలా వినియోగించుకున్న మొదటి రాష్ట్రపతి. రాయబారిగా పనిచేసి రాష్ట్రపతిగా ఎన్నికైన 2వ వ్యక్తి. అమెరికా ప్రభుత్వంచే బెస్ట్ స్టేట్స్మెన్స్ అవార్డ్ పొందారు. ఏపీజే అబ్దుల్ కలాం 2002 నుంచి 2007 మధ్యలో చేశారు. రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతి అయ్యారు. శాస్త్రజ్ఞ రాష్ట్రపతిగా పేరు గొంచారు. 2002 ప్రజాప్రాతినిధ్య చట్టంలో పార్లమెంట్ యొక్క సవరణలపై కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు. 2006 జోడు పదవులు లాభదాయక పదవుల విషయమై బిల్లుని పునః పరిశీలనకై పంపారు. పదవిలో ఉండి ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి అయిన 5వ వ్యక్తి. వింగ్స్ ఆఫ్ ఫైర్ గ్రంథరచయిత, భారత క్షిపణ శాస్త్ర పితామహుడు. శ్రీమతి ప్రతిభా పాటేల్ 2007 నుంచి 2012 మధ్యలో చేశారు. తొలి మహిళా రాష్ట్రపతి. మహారాష్ట్ర నుంచి, ఈవిడ మహారాష్ట్రకు చెందినవారు. రాజ్యసభ డెప్యూటీ చైర్మన్ నుంచి రాష్ట్రపతి అయిన ఏకైక వ్యక్తి. రాష్ట్రపతి కాకముందు రాజస్థాన్ గవర్నర్గా పనిచేశారు. బైరన్ సింగ్ సిఖావత్పై రాష్ట్రపతిగా గెలుపొందారు. కేవలం ముఖ్యమంత్రి, ఉపరాష్ట్రపతిగా మాత్రమే పనిచేయలేదు. భారతదేశ 13వ రాష్ట్రపతి మరియు 12వ వ్యక్తి. ప్రణబ్ ముఖర్జీ 2012 నుంచి 2017 మధ్యలో చేశారు. భారతదేశ 14వ రాష్ట్రపతి మరియు 13వ వ్యక్తి. ద టర్బులెంట్ ఇయర్స్ గ్రంథ రచయిత. రామ్నాథ్ కోవింద్ ప్రస్తుత రాష్ట్రపతి. మరికొన్ని అంశాలతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాము. థ్యాంక్ యూ.